जननी जन्मभूमि च स्वर्गादपि गरीयसि ఈ మాట అన్నది సాక్షాత్తు భగవంతుడైన శ్రీరామచంద్రుడు జన్మభూమిని మించినటువంటి స్వర్గం లేదు స్వర్గం కంటే కూడా నా పుట్టిన గడ్డ నా జన్మభూమి గొప్పది దాన్ని మించింది లేదు అని చెప్పి సిద్ధిపేట పేరు విన్నా సిద్ధిపేట భూమికి వచ్చినా సిద్ధిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది ఈ సిద్ధిపేట గడ్డ నన్ను సాధింది పెద్దగా చేసింది చదువు చెప్పింది నాకు రాజకీయ జన్మనిచ్చింది నన్ను నాయకుని చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా యావత్తు దేశమే ఆశ్చర్యపడే విధంగా అనేక రంగాలలో అగ్రగామిగా నిలిపి నేను ముందుకు తీసుకుపోగలుగుతున్నా అంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం మాంసం బుద్ధి బలం అన్నీ ఈ గడ్డ పుణ్యమేని నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి నా భాతృభూమికి నా కన్న తల్లికి మీ అందరి సాక్షిగా శిరస్సు వంచి నేను వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ ఉన్నాను నన్ను ప్రతి సందర్భంలో విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఈ జన్మలో నేను ఏమిచ్చినా కూడా తీర్చుకోలేను అని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ సభలో నాతో కలిసి పనిచేసిన మిత్రులు సహచరులు స్టేజీ పైన స్టేజీ కింద అనేక వందల మంది ఉన్నారు అనేక జ్ఞాపకాలు ఎంతోమంది ఆత్మీయ మిత్రులు మా కొండమరాజపల్లి మాదన్న ఎక్కడ ఉన్నాడో మా నవాబ్ సాబ్ ఎక్కడ ఉన్నాడో నాకు డిపాజిట్ కట్టే మా తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నాడో అనేక మంది ప్రతి గ్రామంలో 150 200 300 పేర్లు పిలిచి పిలిచేంత అభిమానం కలిగినటువంటి గడ్డ ఈ సిద్ధిపేట గడ్డ ఆనాడు అంత అద్భుతమైన పద్ధతులలో ఈ గడ్డను ముందుకు తీసుకుపోవడానికి చాలా తిప్పలపడ్డాం చాలా ప్రయాసపడ్డాం ఒక్కొక్క సందర్భం జ్ఞాపకం చేసుకుంటే ఇంతకుముందు నేను దామోదరరావు గారికి ఎంపీ గారికి రంగనాయక సాగర్ కనపడతా ఉంటే హెలికాప్టర్లను చూపెడతా ఉన్నా అన్నాకు అది సిద్ధిపేట రంగనాయక సాగర్ అని చెప్పి చూపెడతా ఉన్నా సిద్ధిపేట పట్టణంలో మంచినీళ్ళ కరువు వస్తే ఆ రోజు 28 వార్డు ఉండేటివి వార్డుకు ఒక ట్యాంకర్ పెట్టించి 4 బోర్ బండ్లు తీసుకొని మిత్రులను ఎంటేసుకొని మేము బయలుదేరినాం ఉదయం 5:30 బయలుదేరితే సాయంత్రం 6 దాకా ప్రయత్నం చేసి 100 బోర్లు వేస్తే ఒక 2 బోర్లలోనే ఇదంత తేమ వచ్చినారు నీళ్లు రాలే చాలా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది మంచినీళ్ళ కోసం సిద్ధిపేట పడ్డ తిప్పల ఆనాడే లోయర్మాన డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి మనం జలజాతర చేసుకున్నాం ఈరోజు మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం అమలవుతున్నదంటే సిద్ధిపేట మంచినీళ్ళ పథకమే దానికి పునాది అని నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడి అనుభవమే అక్కడ దాకా బ్రహ్మాండంగా ఆగాల తమ్ నేను ఇక్కడ మోసుకుంటే నువ్వు అక్కడ మోసుకుంటే ఏమర్థమైతే హరీష్ మాట్లాడితే మీరు అట్లే గడబడి చేసింది ఉత్సాహం ఉంటే ఆపుకోవాలి మీటింగ్ అయినాక గజం గజం దుంకుదాం